हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मेरा चैनल फर्स्ट टाइम मनक चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ई वीडियो लो कनिपिस्तुन्न एंटी चूस्तुन्नारा, ई वीडियो लास्ट वरकु चूसिनट्लयिते मीकु अर्थमैपोतुंदी। मन इंट्लो चाला वेस्ट क्लॉथ अयिते मनकु उंटुंदी, मन ब्लौजेस कानी ड्रेसेस कानी स्टिचिंग चेयिंचुकुन्नप्पुडु मिगिले क्लॉथ अयिते चाला उंटुंदि कदा। अलांटि क्लॉथ नि वेस्ट चेयकुंडा पडेयकुंडा इला ओक चिन्न ऐडिया अयिते चेयडं जरिगिंदी। मनं वीटन्निटिनि स्क्वेर षेप लो कट चेसुकोवाली, डिफरेंट डिफरेंट कलर्स नि अन्नि मुक्कल्नि ओके सैज लो कट चेसुकुंटे मनं इक्कड चूपिंचिनवन्नी ओके सैज लो राडं जरुगुतुंदी। इला फोल्डिंग चेसुकुन्न तर्वात दीन्नि मनं ओकसारि इला पैकि फोल्डिंग चेयाली। तर्वात आ सैड नुंचि मनं चेत्तो कानी मिशिन तो कानी ओक कुट्टु वेसुकोवाली। ఈ ఫోల్డింగ్ ని మరొకసారి చూపిస్తున్నా చూడండి, స్క్వేర్ షేప్ ని ట్రయాంగిల్ షేప్ లో మళ్ళీ ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని మనం కుట్ అయితే వేసుకోవాలి। కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అది చూడడానికి। దీన్ని బయట ఉంది కాబట్టి అప్స్ అండ్ డౌన్ మనం తీయాల్సి ఉంటుంది। ఇవి మనం చాలా వాటికి చూసే ఉంటాం, ఈ డోరీస్ మన బ్లౌజెస్ కాని డ్రెస్సెస్ కాని పెడుతుంటారు కదా, సో అదే డోరీస్ అన్నమాట। తర్వాత మనం ఇలా ఒక పెద్ద క్లాత్ లాంటివి తీసుకొని అంటే డిఫరెంట్ కలర్స్ 3 టైప్స్ మనం జడలాగా అల్లుకోవాల్సి ఉంటుంది। అది అల్లుకున్న వాటికి మనం ఈ రెడీ చేసుకున్న ఈ హ్యాంగింగ్స్ ని అయితే పెట్టాల్సి ఉంటుంది। తర్వాత ఇవన్నింటిని ఎలా కుట్టాలో ఇక్కడ చూపించాను। మన దగ్గర గోల్డ్ కలర్ వైట్ కలర్ పూసలు ఉంటాయి, వాటిని యూస్ చేసుకోవచ్చు। అలాగే ఇంకేమన్నా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే వాటిని కూడా మనం పెట్టుకొని ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది। ఫస్ట్ ఒక వైట్ బీడ్ ని అయితే పెట్టాను, ఎందుకంటే మళ్ళీ థ్రెడ్ ఇక్కడ కుట్టిన డోరీ నుంచి బయటికి రాకుండా। తర్వాత గోల్డ్ వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ వైట్ ఇలా కాంబినేషన్ ఒక 6 అలా పెట్టాను। తర్వాత దానిపైన మళ్ళీ ఒక టౌరీ అయితే పెట్టడం జరిగింది। ఇలా పెట్టుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ను వాటన్నిటిని కుట్టడం అయితే జరిగింది। ఈ క్లాత్ అన్నిటిని మనం ఎందుకు అవసరం లేదు అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మన ఇంటికి మంచిగా అందంగా కనిపించేలాగా మన డెకరేటివ్ ఐటమ్ అయితే ఒకటి రెడీ చేస్తున్నాము। అండ్ ఇవన్నిటిని మనం మిషన్ లేకున్నా కూడా కుట్టుకోవచ్చు, డౌరీస్ ని హ్యాండ్ తో కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది। మళ్ళీ లోపలికి బయటికి తీయడమే కాబట్టి మనం కుట్టింది కూడా ఏం కనిపించదు। అండ్ ప్రతి డోరీ దగ్గర లాస్ట్ లో ఇలా ముడివేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ అది కిందకి జారిపోకుండా। అలా ఫైనల్ గా అన్ని కుట్టుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఫస్ట్ కుట్టుకున్న మన జడలాంటిది ఒకటి కుట్టుకున్నాం కదా, దానికైతే కుట్టాల్సి ఉంటుంది। ఇదంతా సూత్ తోటే చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇది రెడీ చేయడానికి। సో ఇలా అన్ని క్లాత్ ని రెడీ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో చేయడం జరిగింది। వాటన్నిటికి ఇలా ఒక తాడు లాంటి దానికైతే మళ్ళీ కుట్టడం జరిగింది। ఫైనల్ గా ఇది ఎలా ఉందో లుక్ అయితే నెక్స్ట్ కనిపిస్తుంది। అండ్ ఇది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ లో తెలియజేయండి। వీటిని మన డోర్స్ కి పెట్టినట్లయితే ఇలా కనిపిస్తుంది, మన డోర్ సైజ్ ని బట్టి వీటిని డిజైన్ చేసుకోవచ్చు। ఇది నేను కొంచెం ఎక్కువ సైజ్ పెట్టాను కాబట్టి ఫస్ట్ అయితే ఈ షేప్ లో అంటే యు షేప్ లో కూడా ఇలా కనిపిస్తుంది, తర్వాత మధ్యలో ఒక పిన్ పెట్టి ఇలా శాంపిల్ కి అయితే చూపించడం జరిగింది। ఫైనల్ గా ఇలా కనిపిస్తుంది లుక్ అయితే। అండ్ స్ట్రెయిట్ గా కూడా పెట్టుకోవచ్చు, అంటే మనకి ఎలా ఇష్టమైతే అలా వీటిని పెట్టుకోవచ్చు। దేనికి అవసరం రావు అనుకున్న క్లాత్ ముక్కలతో మనం ఇలాగైతే మన డోర్స్ కి మంచి హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు। అండ్ ఫైనల్ గా ఇదైతే లుక్ ఇలా ఉంది। ఇది ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। Thank you.